नमस्कार एसीटी न्यूज़ की स्वागत नेन मणिबाबू प्रेक्षकुलकु चिन्न विज्ञप्ति भौतिक दूरानी पाटिद्दां करोना वैरस नी तरिमि कोड्दां बुलेटिन लो हेडलाइन चूद्दां करोना निवारण चर्यलपై प्रत्येक दृष्टि सारించాలి అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ వలస కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది లేబర్ కమిషనర్కు వినతి పత్రం అందించిన సిపిఐ నేత రామకృష్ణ విజయవాడను హడలెత్తిస్తున్న కరోనా రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు 20 తర్వాత కూడా కఠినంగా లాక్ డౌన్ లాక్ డౌన్ తో కష్టాలు ఎదుర్కొంటున్న వలస కార్మికులు ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి ఇక అప్డేట్ చూస్తే కరోనా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కరోనా నివారణ చర్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వెంటనే కార్యచరణ సిద్ధం చేయాలన్నారు కరోనా నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం కు వివరించారు వాలంటీర్ల ద్వారా వివరాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని గతంలో పోల్చితే ప్రస్తుతం పరీక్షల సంఖ్య పెరిగిందన్నారు ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7 ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని మరో వారంలో వాటి సంఖ్య 12 కు పెంచుతామన్నారు తిరుపతిలో 2 కర్నూల్ ప్రకాశం శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో ల్యాబ్ చొప్పున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మరోవైపు రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితులను కూడా అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయా ఆసుపత్రులు హెల్త్ సెంటర్లలో సౌకర్యాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి రోగులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు ఇక వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం సౌకర్యాలు కల్పన తదితర చర్యలు చేయాలన్నారు ఇక ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం వెంటనే టెండర్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు సీఎం క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఇదిలా ఉంటే ర్యాపిడ్ స్క్రీనింగ్ కోసం వాడే పరికరాల సహాయంతో పరీక్షలు నిర్వహిస్తున్నామని నిన్న ఒక్కరోజే ల్యాబ్లు ట్రూనాట్ మిషన్ల ద్వారా 4000 కు పైగా పరీక్షలు నిర్వహించామని అధికారులు సీఎం కు తెలియజేశారు దీంతో పాటు లాక్డౌన్ అమలు చేస్తున్న తీరును కూడా అధికారులు సీఎం కు వివరించారు వలస కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు లాక్డౌన్ నేపథ్యంలో వారికి సహాయం అందించాలన్నారు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కార్మికులకు 5000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు వలస కార్మికులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేబర్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు మంగళగిరిలో ఉన్న లేబర్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఆయన ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు చేయడానికి పని లేక తినడానికి తిండి లేక బాధలు పడుతున్నారని చెప్పారు ఈ విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని ఆమె సానుకూలంగా స్పందించారన్నారు ఇక కరోనా విపత్తుపై కలిసికట్టుగా పోరాడేందుకు సీఎం జగన్ చొరవ చూపాలని సూచించారు ప్రధాని కూడా సీఎంలతో సమావేశం నిర్వహిస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ముందుకు రావటం లేదన్నారు రాష్ట్రంలో లక్షలాది మంది వలస కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అదే విధంగా మున్సిపాలిటీల్లోనూ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబరు వీరందరి సమస్యలపైన మన రాష్ట్ర లేబర్ కమిషనర్ గారి దృష్టికి తేవడం జరిగింది కూలంకషంగా అన్ని విషయాలపైన కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందిన ఒక వలస కార్మికుడు గుంటూరు జిల్లాలో చనిపోయారు ఆయన ముఖ్యంగా మొట్టె రంగన్న మన దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఆయన కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా
కమిషనర్ గారిని కోరడం జరిగింది. కమిషనర్ గారు ఇప్పుడే మా ముందే ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడారు. ఎంఆర్ఓ గారు ఆ నివేదిక పంపిన వెంటనే ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తామని చెప్పారు. 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఆమె 10 లక్షలు అనేది చెప్పలేదు కానీ బట్ ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా అయితే ప్రకటిస్తామని చెప్పారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న మహమ్మారి కరోనా రాష్ట్రంలో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను అమలు చేస్తున్న నేపథ్యంలో రాత్రిపూట నగరంలో ప్రధాన రోడ్లతో పాటు అన్ని ప్రాంతాలు రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టడి చేస్తూ నగర పోలీసులు పహారా కాస్తున్నారు. నగరవాసులు ఎప్పుడూ చూడని దృశ్యాలు. నిత్యం వాహనాలతో ట్రాఫిక్ జామ్లతో రద్దీగా ఉండే బెజవాడ నగరం లాక్డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారింది. పగటిపూట అంతో ఇంతో వాహనాలు అటూ ఇటూ తిరుగుతూ నగర రోడ్లపై కనిపిస్తున్నా రాత్రిపూట మాత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కొత్త బెజవాడను ఎప్పుడూ చూడని విజయవాడ నగరాన్ని ఆవిష్కరిస్తుంది. మహమ్మారి కరోనా కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసరాల కోసం ఉదయం పూట మాత్రమే ప్రజలు బయటకు వచ్చేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో ఆ సమయంలో మాత్రమే ప్రజలు కొద్దిగా రోడ్లపై కనిపిస్తున్నారు. ఇక రాత్రి సమయాల్లో అత్యవసర సేవలకు హాజరయ్యే సిబ్బంది తప్ప ఎవరూ కనిపించడం లేదు. అక్కడక్కడా పిల్లలు యువత తమ ఇంటి బయట ఆడుకుంటూ కనిపిస్తున్నారు. ఇక ప్రజలెవరూ బయటకు రాకుండా పోలీసులు నగరంలో ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ కారణంగా నిన్న మొన్నటి వరకు లారీలన్నీ గ్యారేజీలకు పరిమితం కాగా లాక్డౌన్ నుంచి రవాణా రంగాన్ని మినహాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లారీలు మళ్లీ రోడ్డెక్కాయి. నిత్యావసరాలు వ్యవసాయ రంగానికి సంబంధించిన యంత్రాలను తీసుకువెళ్తున్న వాహనాలతో పాటు పెట్రోల్ ట్యాంకర్లు సరుకు రవాణా చేస్తున్న లారీలు జాతీయ రహదారిపై రయ్యి రయ్యి అంటూ దూసుకుపోతున్నాయి. జాతీయ రాష్ట్ర ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో ఆయా వాహనాలు ఎక్కడ ఆగకుండా రాకెట్లా దూసుకుపోతున్నాయి. విజయవాడ కోల్కతా, విజయవాడ చెన్నై, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతుంది. విజయవాడను కరోనా బెంబేలెత్తిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ కేసులు నమోదవడంతో నగరంలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే బెజవాడ 3వ స్థానంలో ఉన్న కేసుల ఉధృతి అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీంతో నగరంలో ఆంక్షలను మరింత కఠినతరం చేశారు పోలీసులు. కరోనా బయటపడినప్పటి నుంచి విజయవాడలో కేసుల తీవ్రత ఎక్కువ లేకపోయినా అనంతరం ఒక్కసారిగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లోనే 18 పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 18 కేసులు నమోదవుగా ఒక్క విజయవాడలోనే 16 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గత 24 గంటల వ్యవధిలో ఈ తరహా కేసులు కృష్ణా జిల్లాలోనే నమోదయ్యాయి. విజయవాడలోని కార్మిక నగర్లో 8 కేసులు, కుదూస్ నగర్, విద్యాధర్పురం, గుప్తానగర్, గిరిపురం, పటమట, కొత్తపేట, కేదారేశ్వరిపేట, చోడవరం, ఆర్ఆర్పేటలలో ఒక్కో కేసు నమోదు కాగా నూజివీడిలో ఒక కేసు నమోదైంది. మొత్తం 24 గంటల్లో జిల్లాలో 18 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. విజయవాడ నగరవాసులకు, నగరవాసులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో 69 కోవిడ్ పాజిటివ్ కేసులు వస్తే దాంట్లో సుమారు మనకు 58-59 కేసులు విజయవాడ నగర పరిధిలోను, కార్పొరేషన్ ఏరియాలోను, అడ్జాయినింగ్ మనకు మండల్స్లోనూ ఉండడం జరిగింది. దీంట్లో ఒక విశ్లేషణ చేస్తే గత నెల నుంచి మనకు కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఎవరికి ఎవరి ద్వారా మనకు వస్తుంది అనేది విశ్లేషణ చేస్తే, ముందుగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి దగ్గర నుంచి మనకు కోవిడ్ కేసెస్ రావడం జరిగింది. తర్వాత ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చిన వారు ఢిల్లీ రిటర్నీస్, వాళ్ళ కాంటాక్ట్స్ నుంచి కేసెస్ రావడం జరిగింది. ఇలా మనకు సుమారు 35 దాకా అలాంటి కేసెస్ వచ్చాయి. దాంట్లో ఎక్కడి నుంచి మనకు వైరస్ వాళ్ళకు సంక్రమించవచ్చు, ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు అనేది నిర్ధారించగలిగాము. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న దాని తర్వాత వచ్చిన 30 కేసులు సుమారు మనకు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. మీరు లాక్డౌన్ని గౌరవించండి. ఏదైతే 17 కంటైన్మెంట్ జోన్స్ విజయవాడలో ఉన్నాయో, ఆల్మోస్ట్ సుమారు 90% ఆఫ్ విజయవాడ కార్పొరేషన్ మరి ఈరోజు కంటైన్మెంట్ జోన్స్గా ఉంది. అక్కడ వారందరూ కూడా
మీరు ఇంటి దగ్గర నుంచి ఓన్లీ అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి. పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో విజయవాడ పోలీసులు కూడా ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు స్పందించి నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ బయటకు రావద్దన్న సీపీ ఏప్రిల్ 20 తర్వాత కూడా విజయవాడ నగరంలో లాక్డౌన్ కఠినతరంగా అమలు చేస్తామన్నారు. భయపెట్టడం తమ ఉద్దేశం కాదని, పరిస్థితి ఆందోళనకరంగా మారడంతోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 70 కేసులు నమోదు కాగా ఒక్క విజయవాడలోనే 59 కేసులు నమోదైనట్లు, వీరిలో 5 మృత్యువాత పడగా 4 డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికి ఎట్లా వ్యాప్తి చెందో తెలియనప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ మూమెంట్ చేయకుండా ఏమైనా సస్పెక్ట్ ఉన్నట్లయితే వారితో ఎక్కువ కలవకుండా ఉండటం చాలా చాలా అవసరము అన్న విషయం తెలియజేయడం కోసమే చెప్తున్నాం. మాకేమి కాదు అనుకొని ఉండాల్సిన పరిస్థితి ఏమాత్రం కాదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ మేక్ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. విజయవాడ వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఇది. ఇదేమీ కాదు ఏదో 5 వచ్చిందారా 10 వచ్చిందంట అనే పరిస్థితి కాదు. ఇంకా చెప్పాలంటే ఒక మొదట వచ్చింది ఫారిన్ రిటర్నీస్ 4 వచ్చింది, ఈ మధ్య ఆ ఫిగర్ 5 పెరిగింది. ఎలా పెరిగింది అంటే అతను ఇక్కడికి తిరిగి వచ్చిన వ్యక్తి ఫారెన్ జరిగి వచ్చి దాదాపు 28 రోజుల తర్వాత మనకి పాజిటివ్ వచ్చింది. ఆయన వల్ల పక్కన వాళ్ళకి చాలామందికి సంక్రమించింది ఇప్పుడు మళ్ళీ. సో ఒకే ఏరియాలో 10 కేసులు వచ్చినాయి. బహుశా ఇది ఇక్కడ నుంచి వచ్చిందని మేము అనుకుంటున్నాం. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి, అతనికి వచ్చిన కాంటాక్ట్, ఆ తర్వాత పక్కింటి వాళ్ళకి వాళ్ళందరికీ వచ్చింది. మొత్తం కలిపి ఒకే ఏరియాలో 10 కేసులు అయినాయి. లాక్డౌన్ వల్ల విజయవాడలో ఉంటున్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగాల్ నుంచి వచ్చిన 536 మంది కార్మికులు పనులు లేకపోవడంతో తినడానికి తిండి కూడా లేక బాధలు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రోడ్లపైకి వచ్చి వినవించుకుంటున్నారు. క్రీస్తురాజపురంలో ఉంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక పస్తులుంటున్నారు. స్థానికులు పెట్టే ఆహారంతో కడుపు నింపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. వీరి ఆందోళనకు బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజీ, రాష్ట్ర మీడియా కన్వీనర్ వల్లూరి గంగాధర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మగ్గం పనుల కోసం పశ్చిమ బెంగాల్ నుంచి విజయవాడకు వలస వచ్చారని, 536 మంది ఈ ప్రాంతంలో నివాసాలు ఉంటున్నారన్నారు. అప్పుడప్పుడు దాతలు ఇచ్చిన సహాయంతో కడుపు నింపుకుంటున్నారని, లేని రోజు పచ్చి బంగాళదుంపలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ రేషన్ కార్డు లేకపోవడంతో వీరిని ఎవరూ పట్టించుకోవటం లేదని, వాలంటీర్లు కూడా వీరి వివరాలను నమోదు చేసుకోవటం లేదన్నారు. ప్రభుత్వం వాళ్ల బాధను అర్థం చేసుకుని ఆహారం అందించాలని, ఇక్కడ సాధ్యం కాదంటే వారి సొంత రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ నగరంలో ముఖ్య ప్రాంతమైనటువంటి మొగలరాజపురంలో ఈ రోజున దాదాపు 536 మంది బెంగాల్ ముస్లింస్, కలకత్తా నుంచి వచ్చినటువంటి అద్దకం చేతి పని చేసుకునే వాళ్ళు అనేక మంది ఇక్కడ ఈ ప్రాంతంలోనే నివసించడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ రేషన్ కార్డులు లేవు. ఇప్పటికీ ప్రభుత్వం 3 ప్రతి వాలంటీర్ కూడా ఇంటింటికి తిరిగాడని చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కాగితాల మీదే తప్ప వాస్తవ రూపంలో లేదనేది క్లియర్గా కనపడతా ఉంది. వీళ్ళందరికీ ఆహారం కావాలని చెప్పి దాతలు కొంతమంది సామరణం కానీ ఇది కానీ తీసుకొని ఇస్తే వీళ్ళకి వామిటింగ్స్ అవుతున్నటువంటి స్థితిలో, వీళ్ళకి ఆహారమైనటువంటి బంగాళాదుంపలు, వెజిటబుల్స్ ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి స్థితి ఉంది. ప్రభుత్వం ఎందుకనో ఒక కన్ను ఇటు పక్కన మూసుకొని ఉండటం వల్ల ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆకలితో అల్లలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ డిమాండ్ ఒకటే, ఈ పెడితే మాకు మంచి ఆహారం, మాకు సరిపోయే ఆహారం పెట్టి మమ్మల్ని ఆదుకోండి, ఆకలి తీర్చండి, లేదా మమ్మల్ని మా ప్రాంతానికి పంపించేయండి అనేటువంటి డిమాండ్తో ఉన్నారు. చిన్న పిల్లలు, మహిళలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళతో పాటు కలిసి చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వ అధికారులు తక్షణమే మేల్కొని వీళ్ళకి సత్వరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 100 మాటల కన్నా ఒక చిత్రం మిన్న. చెప్పాలనుకున్న సందేశాన్ని ఆర్ట్ ద్వారా తెలపవచ్చు. మందులేని మహమ్మారి కరోనా పట్ల చైతన్యం కలిగించేందుకు పెయింటర్స్ నడుం బిగించారు. ప్రధాన కూడలలో రంగులతో ఆలోచనాత్మక చిత్రాలు గీస్తున్న ఆర్టిస్టుతో మా ప్రతినిధి ముక్కంటి ముఖాముఖి. ఈ ప్రపంచంలో ఎన్నో కళలు ఉన్నాయి. ఆ కళలలో పెయింటింగ్ అనేది కూడా ఒక కళ. అయితే ఏదైనా కానీ ఒక చిత్రాన్ని గీయాలన్నా, ఒక రాత రాయాలన్నా అది పెయింటర్కే సాధ్యం. అయితే గత కొంతకాలంగా పెయింటర్ల పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంచెం కదలని పరిస్థితి, బోర్డు రాయలేని పరిస్థితి, బొమ్మ గీయని పరిస్థితి,
కేవలం ఈ సాంకేతిక అభివృద్ధి వచ్చిందన్న ముసుగులో చాలా మంది పెయింటింగ్ కళాకారులు రోడ్డున పడ్డారు గత దశాబ్ద కాలంగా పెయింటర్లంతా రోడ్డు మీద పడుతుంటే ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిలో పెయింటర్లు మేము సైతం అంటూ వాళ్ళు ఆకలి పస్తులుంటూ వాళ్ళ కుటుంబాలన్నీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఈ సమాజాన్ని చైతన్యం కొలిపేందుకు వాళ్ళ వంతు వాళ్ళ కళని ప్రదర్శించారు అది ఏంటంటే ఏదైతే వాళ్ళకి తెలిసినటువంటి కళ ఈ పెయింటింగ్ ఈ పెయింటింగ్ ను జనం తిరిగేటువంటి రహదారుల మీద గీస్తూ ఏదైతే ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న కబలిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రజలు ఏం చేయాలి చైతన్యం కావాలి చైతన్యం కావాలి అలాంటి చైతన్యం నింపాలనే దాని మీద ఒక పెయింటింగ్ ఒక చిత్రం చాలు ఎందో కోట్ల మందికి ఆ భావం అర్థం చేస్తుంది అలాంటి ఒక చిత్రం ద్వారానే మాటలు తక్కువ అవగాహన ఎక్కువ అనే కాన్సెప్ట్ తో గీసి వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయటంలో ప్రధానంగా ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారు ఏదైతే పోలీసులు అలాగే డాక్టర్లు అలాగే పారిశుద్ధ్య కార్మికులు మీడియా ప్రతినిధులు వీళ్ళంతా అహర్నిశలు శ్రమిస్తున్నారు వీళ్ళకి ధన్యవాదాలు తెలపాలి అంటూ వచ్చారు అసలు వీళ్ళంతా పెయింటర్లు ఉన్నారు మనతో అసలు అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు వాళ్ళ ముందు వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి సార్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆంధ్రప్రదేశ్ పెయింటింగ్ ఏవైతే పెయింటర్స్ అసోసియేషన్ అందరికి కూడా ధన్యవాదాలు మీరు అసలు ఎలా ఉన్నారు అసలు మీ కళ మసకబారిపోయింది పనులు లేవు అన్నీ కంప్యూటరైజ్డ్ ఫ్లెక్సీ ప్రింటింగ్లు అసలు మీ కళని మళ్ళీ చాలా రోజుల తర్వాత బయటికి తీసినట్టున్నారు చాలా రోజుల తర్వాత బయటికి తీయడం కాదండి మాది పూర్తిగా మరుగునైతే పడిపోలేదండి కళాకారులు ఒకళ్ళకొకరు చేయి అందించుకుంటూ ఎప్పటికి కూడా నిలదొక్కుని మేమంతా యూనియన్గా ఏర్పడి ఒకళ్ళగా జిల్లాకు ఒక సహాయం సహకారాలు అందించుకుంటూ మా కళను బ్రతికించుకుంటూ మేము మనుగడ సాగిస్తున్నామండి యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అనేవారికి పనులు లేక ఒకప్పుడు హోర్డింగ్స్ రాసేవాళ్ళు హోర్డింగ్స్ రాయడానికి కూడా కర్రలు కట్టుకొని హోర్డింగ్ రాసే ఆర్టిస్టులందరూ కూడా జీవన విధానం కోల్పోయి చిన్న చితక పనులు చేసుకుంటూ కూడా 200-300 పల్లీలు అమ్ముకుంటూ కూడా బతికిన ఆర్టిస్టులు ఉన్నారు కానీ మేము మళ్ళీ ఒకళ్ళకొకళ్ళ సహాయ సహకారాలు అందించుకుంటూ వాల్ పెయింటింగ్ మీద ఆధారపడుతూ అలాగే కొన్ని ఇష్టమై ఆ కళను నమ్ముకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయించుకునే వాళ్ళ మీద ఆధారపడుతూ మా కళను మేము బ్రతికించుకుంటూ ఏపీలో ఉన్న ఆర్టిస్టులు అందరం కూడా సంఘటితమయ్యామండి ఆదాయం అయితే లేదు రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి కానీ వేరే ఫీల్డ్కి వెళ్ళలేరు ఒక వృత్తి నేర్చుకున్న వాళ్ళు వేరే వృత్తి నేర్చుకొని చేయలేరు ఇదే వృత్తిలో కొనసాగాలనుకుంటారు కొత్త ఫీల్డ్కి వెళ్ళాలన్నా కూడా అందులో ఉండే సాధక బాధలు ఉంటాయి ఏ ఫీల్డ్ అయినా సరే టెక్నాలజీ ఎక్కువైపోయిన తర్వాత చేతి పని వృత్తులు పడిపోయినాయి అవి అందరికీ తెలుసు కానీ మేము ఉన్న దాంట్లో చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి చెప్పండి మరి ఇప్పుడు ఏంది కరోనా ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ వంతు ఇప్పుడు చేసేది ఏంటంటే ఇంట్లో నుంచి రాకుండా బయటికి రాకుండా ఉండాలని చైతన్యపరచడానికే మీ కార్యక్రమాలు చేస్తున్నామండి మా పేద కళాకారులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు మాకు ఏ పెయింట్స్ కానీ అమౌంట్ కానీ పర్మిషన్లు కూడా పోలీసు వారు ఇచ్చారు అలాగే మన మాకు పెయింటింగ్ చేస్తామండి గోళ్ళ మీద అలాంటి కొన్ని రాయితీలు ఇచ్చి జగన్మోహన్ గారు మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం ఒకవైపున ప్రజల్లో చైతన్యం చేస్తున్నారు కానీ మీరు చూసినట్టయితే ప్రధానంగా రోజువారీ ఎవరైతే త్యాగం చేస్తున్నారో పోలీసులు డాక్టర్లు పరిశుద్ధి మీడియాలు నిజంగా వాళ్ళందరినీ మీరు చూసారా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా తెలుసండి చూసామండి చాలా కష్టపడుతున్నారు మా పోలీసు వారే కానీ డాక్టర్స్ కానీ పోలీసు వారే కానీ మీడియా వారే కానీ పారిశుద్ధ కార్మికులే కానీ చాలా చేస్తున్నారు చాలా చెప్పడానికి వీల్లేదు అన్నమాట వాళ్ళ గురించి అయినా కూడా వాళ్ళతో పాటు మేము కూడా మా తెలిసింది మీరు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ 4 రోజుల నుంచి కార్యక్రమం పెట్టుకున్నామండి అయితే గవర్నమెంట్ కూడా మాకు ఏదన్నా కొంచెం సహాయం చేస్తే కొంచెం మేము మేమే కాకుండా మాకు చాలామంది ఉన్నారు అసిస్టెంట్లు కానీ కొలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా కొంచెం మేము చేతులు ఇచ్చిన అవుతామని చెప్పి పెయింటర్ల యొక్క ఆలోచన మాత్రం చాలా అభినందనీయము ఏదైతే ప్రపంచంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో కళాకారుడిగా ఆ కళని ప్రదర్శించి ఆ కళ ద్వారా చైతన్యం చేయాలన్న లక్ష్యంతోనే ఏపీ పెయింటర్స్ అసోసియేషన్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితమయ్యి అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారు కానీ వీళ్ళ వెనక కూడా చాలా కష్టాలు ఉన్నాయి వాళ్ళ కష్టాలు ఈ చైతన్యం నింపడం కంటే పెద్దవేం కాదని భావించి వాళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు కానీ దాతలు కానీ ఖచ్చితంగా గుర్తించి ఇలాంటి పెయింటర్స్కి కూడా వెన్ను దన్ను నిలిపినప్పుడే ఈ కళలు బతుకుతాయి
ఈ కళలు బతికితే ఇలాంటి కళాకారులకి చేతి నిండా పని ఉంటేనే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు కూడా బాగుంటాయి. అందుకే చేతి వృత్తులను కూడా ఖచ్చితంగా ప్రోత్సహించాలి, కళలను ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు కూడా వీళ్ళని ఆదరించి ఆదుకోవాలనేది మాత్రం మనందరి మీద ఉన్న బాధ్యత అని చెప్పి చెప్పకనే చెప్పాల్సి వస్తుంది. కెమెరామెన్ విశ్వనాథ్, ముక్కంటి, ఏసీటీ న్యూస్, విజయవాడ. పశ్చిమ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చిన వార్డు వాలంటీర్ల అడ్మిన్ తో పాటు స్థానిక వైసీపీ నాయకులు కూడా కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. మంత్రి వెల్లంపల్లి సేకరించిన విరాళాలను బహిరంగ పరిచి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని, మంత్రికి ప్రచారంపై ఉన్న ఆసక్తి కరోనా నియంత్రణపై లేదని ఆరోపించారు. వన్ టౌన్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మహేష్, ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో అనేక వార్డులు రెడ్ జోన్లుగా ప్రకటించినప్పటికీ మంత్రి సహా వైసీపీ అభ్యర్థులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న రాత్రి ఒక వార్డు వాలంటీర్ అడ్మిన్కి కరోనా పాజిటివ్ రావడం, ఇంతవరకు కూడా వారి కుటుంబ సభ్యుల్ని కనీసం క్వారంటైన్కి కూడా తరలించినటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల పట్ల, ప్రజల రక్షణ పట్ల మీకున్న బాధ్యత ఏంటని మిమ్మల్ని చుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రజల ప్రాణాల మీద రక్షణ లేదా, మీకు బాధ్యత లేదా అని మిమ్మల్ని చుట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కావాలంటే మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. మనం ప్రతిరోజు చూస్తున్నాం, ఎక్కడైనా సరే వాలంటీర్స్ ఎవరైనా సరే అనేక మందికి సేవలు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూడండి ఈ వీడియో, వాలంటీర్ గారికి కనీసం మెడికల్ డ్రెస్ కూడా లేదు, మెడికల్ డ్రెస్ కూడా చేయకుండా క్వారంటైన్కి తరలిస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గమో చూడండి. ప్రభుత్వం ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేస్తుందని చూడగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సాధారణ ప్రజలకైతేనేమో మీరు భయాందోళనకు గురి చేస్తా 10-15 మంది అధికారులు వచ్చి వారికి మెడికల్ డ్రెస్ వేసి 3-4 జీపులు తీసుకొచ్చి ఒక అంబులెన్స్ తీసుకొచ్చి అందరు నానా అడావిడి చేసేటువంటి మీరు వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు ఇటువంటి ప్రేమ చూపిస్తూ ఉన్నారు? ఏ వాలంటీర్కి కరోనా పాజిటివ్ వస్తే కరోనా వచ్చినట్టు కదా, వారికి ఒక రకమైన ట్రీట్మెంటు, సాధారణ పౌరులకైతే మరొక ట్రీట్మెంట్ మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇంతవరకు వార్డు వాలంటీర్ అడ్మిన్ గారి కుటుంబ సభ్యుల్ని క్వారంటైన్కి ఎందుకు తరలించలేదని షూట్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతవరకు సంబంధిత వాలంటీర్ నిన్న సాయంత్రం వరకు విధుల్లోనే ఉన్నారు. వారితో పాటు ఉన్నటువంటి వాలంటీర్లందరికీ, అదేవిధంగా వారు ఎక్కడెక్కడైతే విధులు నిర్వర్తించారో, ఎక్కడెక్కడైతే 1000 రూపాయలు పంపిణీ చేశారో, వారు 2 వార్డులకి ఇన్ఛార్జ్ అని చెప్తా ఉన్నారు, 2 డిపోలకి. ఆ 2 డిపోలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా మీరు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించి కరోనా వ్యాప్తి జరగకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనా వైరస్ ను గుర్తించేందుకు చేస్తున్న పరీక్షలపై భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైరస్ ను గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న పీసీఆర్ ఆధారిత పరీక్షలు మాత్రమే చేయాలని, ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలు చేయొద్దని ఆదేశించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనల నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ను గుర్తించేందుకు చేస్తున్న పరీక్షలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైరస్ ను గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న పీసీఆర్ ఆధారిత పరీక్షలు మాత్రమే నిర్వహించాలని, ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ మార్గదర్శకాలు జారీ చేశారు. ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షల్లో వైరస్ వ్యాప్తి తీవ్రత మాత్రమే తెలుస్తుందని, ఇది రోగ నిర్ధారణ కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారం రోజుల తర్వాత మాత్రమే ఈ పరీక్షలు చేయాల్సి ఉంటుందని బలరాం భార్గవ తెలిపారు. అలాగే హాట్స్పాట్లుగా మారే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు. ర్యాపిడ్ టెస్టులు ప్రారంభించేందుకు ఐసీఎంఆర్లో నమోదు చేసుకోవాలన్న బలరాం భార్గవ్ హాట్స్పాట్ ప్రాంతాల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి ఫ్లూ లక్షణాలు కనిపించిన వారికి వారంలోపే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని సూచించారు. పరీక్ష ఫలితాల్లో పాజిటివ్ అని తెలితే వైరస్ సోకినట్లు భావించాలని, నెగిటివ్ అని వస్తే మాత్రం అనుమానం ఉన్నట్లుగా పరిగణించాలని భార్గవ్ సూచించారు. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కనీసం వారం రోజుల పాటు బాధితులను క్వారంటైన్ చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ బలరాం భార్గవ సూచించారు.
లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. నిత్యావసరాల కోసం ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. దీంతో కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ రద్దీగా మారింది. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు లాక్డౌన్ నుంచి సడలింపు ఇవ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేస్తున్నారు. కూరగాయలతో పాటు ఇష్టమైన ఫ్రూట్స్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగరంలోని కేదారేశ్వరపేట ప్రాంతంలో పండ్ల మార్కెట్ రద్దీగా మారింది. 3 గంటల సమయం ఉండటం వలన తెల్లవారుజాము నుంచే ఫ్రూట్స్ మార్కెట్కు చేరుకున్నారు. కొంత సమయం మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉండటం వలన తమకు కావలసినవన్నీ కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు ప్రజలు ఎక్కువగా రావడంతో ఈ ప్రాంతం రద్దీగా మారింది. పోలీసులు కూడా గస్తీ కాస్త సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జనసమర్థం ఉంది మ్యాంగో మార్కెట్, ఇక్కడ కూడా ప్రజలు గమనించి ఒకే దగ్గర అందరూ ఒక గుమ్మికూడకుండా కొద్దిగా ఈ భౌతిక డిస్టెన్స్ పాటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మోటార్ సైకిల్స్ మీద ఈ రిలాక్సేషన్ టైంలో కానీ ఆఫ్టర్ రిలాక్సేషన్ కానీ అనవసరంగా తిరిగే యూత్ ఉంటారు, అటువంటి వాళ్ళు మాత్రం ఆ బండ్లు ఆపడం జరుగుతుంది. ఆ బండ్లు ఆపి ఆ బండ్లన్నీ సీజ్ చేసి అక్కరెన్స్ రిపోర్ట్తో పాటు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాము. అక్కడ ఐపీసీ కేసులు, తర్వాత ఎంవీ యాక్ట్ కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. ఇదంతా వచ్చి క్రిమినల్ కేసుల కింద వస్తాయి కాబట్టి వీరు భవిష్యత్తులో ఏదైనా పాస్పోర్ట్లు కానీ అలాగే ఉద్యోగ అవకాశాల్లో కానీ వెరిఫికేషన్ జరిగినప్పుడు క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వస్తుంది. ఇది కేసు కోర్టు విచారణ ద్వారా జరిగేది కాబట్టి ఒకవేళ దీంట్లో ఫైన్ వేసుకున్నా కానీ కన్విక్షన్ అవుద్ది, దానివల్ల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ గమనించి ఈ కేసులు దొరకకుండా అంటే సింగిల్గా వచ్చేట్టు అందరూ సహకరిస్తారని చెప్పి కోరుతున్నాం. ప్రజలు ఎక్కువగా రావడంతో అటు వ్యాపారులు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. కండిషన్ అయితే మార్కెట్ స్టెబిలిటీగానే ఉందండి. అయితే వచ్చే ప్రజలు కూడా ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు వచ్చి వాళ్ళ పనులు చేసుకొని ప్రికాషనరీ మెథడ్స్ తీసుకుంటా హ్యాండ్ శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ ధరించి వాళ్ళు చాలా సౌఖ్యవంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంతకు ముందు అయితే మార్కెట్ చాలా దుర్భరంగా ఉంది, ఇప్పుడే కొంచెం మార్కెట్ అనేది కొంచెం కళకళలాడటం మనం గమనించవచ్చు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే వ్యాపారస్తులు అందరి దగ్గర నుంచి కూడాను ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ని రిస్క్ చేయకుండా ఈ కరోనా బారిన పడకుండా ఉండాలని మేము అందరూ కోరుకుంటాం. లాక్డౌన్ కారణంగా దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు భారీ స్థాయిలో డిమాండ్ తగ్గింది. ఏప్రిల్లో పెట్రోల్ అమ్మకాలు 64% క్షీణించగా డీజిల్ 61% పడిపోయినట్లు చమురు మరియు సహజ గ్యాస్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటు చమురు రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. వైరస్ వ్యాప్తి నివారణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎల్పీజీ మినహా అన్ని పెట్రోలియం ఉత్పత్తులకు దేశంలో భారీ స్థాయిలో డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇంధన వినియోగం రికార్డు స్థాయిలో 50% మేర క్షీణించడం జరిగిందని చమురు మరియు సహజ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 15 నాటికి భారత్లో పెట్రోల్ అమ్మకాలు 64%, డీజిల్ 61% మేర తగ్గినట్లు పరిశ్రమ గణాంకాలు తెలియజేశాయి. లాక్డౌన్లో విమానయాన సంస్థలు మూసేయడం వల్ల ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ఏటీఎఫ్ వినియోగం 94% పడిపోయింది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల వినియోగం 21% పెంచినందున ఎల్పీజీ వృద్ధిబాటులో పయనిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. లాక్డౌన్ నుంచి వ్యవసాయ రంగానికి కేంద్రం అనుమతులు ఇవ్వటంతో పాటు ఏప్రిల్ 20 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, పరిశ్రమలతో పాటు ట్రక్కులకు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో పెట్రోల్ డీజిల్ వినియోగం పెరిగే అవకాశం ఉందని మినిస్ట్రీస్ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వెల్లడించింది. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా ఉండేందుకు వైసీపీ నాయకులు దుర్గారావు ముందుకు వచ్చారు. మంత్రి వేలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయారని, బాసటగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటికి కూడాను ఏదైతే జగన్ గారు ముందొస్తు ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలని ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారో ఆ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు మరి అతి బ్రహ్మాండంగా పనిచేస్తూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ
వారి యొక్క ఆరోగ్యాలు యోగశామాలు తెలుసుకుంటూ వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఇంటి నుండి నమూనా ప్రతిదీ కూడా తీసుకొచ్చి మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస గారు ఆశీస్సులతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థలు అందరూ కూడా నిత్యావసర వస్తువులు మరి పంపడం పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇవాళ వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి మనం ఎంతైనా సరే ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేని ఇది. మరి వాళ్ళ పోలీసులు కానీ డాక్టర్లు కానీ పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ఏఎన్ఎంఎల్ కానీ ఆశా వర్కర్లు కానీ వాలంటీర్ కానీ అనేకమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా మరి మనందరం కూడా ఇంట్లో ఉండండి మేమంతా మీకు సంరక్షణగా ఉంటామని చెప్పి వారందరూ కూడా డే అండ్ నైట్ కూడా కష్టపడుతున్నారు. వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.